తాలిబన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న పదం. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మిలిటెంట్ ముఠా ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ శకం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు తాలిబన్లు ఎవరు? వారి విషయంలో ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? గతంలో ఆఫ్ఘనిస్తాన్లో పాలన సాగించిన తాలిబన్లు ఏం చేశారు? వారు ఎలా ఆఫ్ఘనిస్తాన్పై పట్టు సాధించారు? వంటి అనేక విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాలిబన్లు రంగంలోకి దిగడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్ నాయకుల అరాచక పాలనతో తాలిబన్లు రంగంలోకి దిగారు. ఆఫ్ఘనిస్తాన్లో 1990లో సోవియట్ సేవలపై పోరాడిన వివిధ ముజాహిదీన్ వర్గాలు రష్యా నిష్క్రమణ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు పాలనపై దృష్టి సారించకుండా నిరంతరం కలహాలతో మునిగితేలుతూ ఉండేవారు. ఇక ముజాహిదీన్ నాయకుల పాలనలో ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలపై విపరీతంగా పన్నులు వేయడం, డబ్బుల కోసం కిడ్నాప్లకు పాల్పడటం వంటి ఘటనలకు ముజాహిదీన్ నాయకులు పాల్పడటంతో దేశంలో అరాచకం తాండవించింది. ఇక ఈ సమయంలో 1994వ సంవత్సరంలో తాలిబన్లు ముల్లా ఉమర్ నెట్ నాయకత్వంలో దేశంలో సుస్థిరత నెలకొల్పడానికి రంగంలోకి దిగారు. ఇస్లామిక్ విద్యా సంస్థలలో చదువుకున్న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్ పాలనకు చెక్. తాలిబన్ అంటే పష్టో భాషలో విద్యార్థి అని అర్థం. సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్తాన్లో నిర్వహించిన ఇస్లామిక్ విద్యాలయాల్లో తాలిబన్లు చదువుకునేవారు. ఇక వ్యవస్థాపక సభ్యులు అందరూ ఉమర్ విద్యార్థులే కావడం వల్ల ముఠాకు తాలిబన్ అని పేరు పెట్టారు. మొదట్లో ముజాహిదీన్ ఫైటర్లు ఉండే తాలిబన్ ముఠాకు తర్వాతి కాలంలో క్రమంగా పాకిస్తాన్ సైన్యం, సైనిక గూఢాచారి సంస్థ ఐఎస్ఐ సహకారం పెద్ద ఎత్తున అందడంతో తాలిబాన్లు ఆఫ్ఘన్ ముజాహిదీన్ వర్గాలను ఓడించి 1998కి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ పాలన కిందికి తెచ్చుకున్నారు. అయితే ముజాహిదీన్ నాయకుల అరాచకాల నుండి తమకు విముక్తి లభించిందని ఆఫ్ఘన్లకు తాలిబన్ల అరాచక పాలన సైతం వెన్నులో వణుకు పుట్టించింది. తాలిబన్లకు వణికిపోతున్న ప్రజలకు సాక్ష్యంగా కాబూల్ ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఇక తాలిబన్ల పాలనలో విధించే కఠిన శిక్షలపై ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది. బహిరంగంగా తలలు నరకటం, చేతులు కాళ్ళు నరికివేయడం వంటి ఆటవిక శిక్షల నేపథ్యంలో తాలిబన్ల పాలన మా వల్ల కాదు అంటూ ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాలిబన్లను నమ్మబోమని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలు ఆఫ్ఘన్ ప్రజల్లో తాలిబన్ల పట్ల ఉన్న భయాందోళనను అద్దం పడుతున్నాయి. ఆఫ్ఘన్లో ప్రాణభయానికి నిదర్శనంగా కాబూల్ ఎయిర్పోర్ట్లో దృశ్యాలు కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్లాలని ప్రజలు ఎయిర్పోర్టుకు క్యూ కడుతున్నారు.